Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ స్ట్రాటజిక్ గేమ్ ప్లాన్. చంద్రబాబు కమ్మ కుల బలానికి ఇస్పాట్. ఒకటిని మించి మరొకడు, నోరు విప్పితే బూతులు బెదిరింపులు, పక్కా చేపల బజారు భాష, నిఖార్సైన గల్లీ రౌడీ పోకడ. అసలు ఇప్పుడు కొత్త ఏముంది, నిండు అసెంబ్లీలోనే పాతేస్తాన్ రోయ్ అని బోండా ఉమ ఘీంకరించిన దగ్గర నుంచి, అసభ్య కూతలు అసహ్యపు సైకిల దగ్గర నుంచి, వంశీ కుడాలి నాని రాజేంద్ర ప్రసాద్ సకలింపుల ఎపిసోడ్ల దాకా అద్భుతమైన ట్రిపుల్ ఎక్స్ సంస్కార రాజకీయాల్ని కళ్ళారా చెవులారా ఆస్వాదిస్తున్నాం కదా అందరము. ఒక మంత్రి గారు, మరొక ఎమ్మెల్యే గారు, ఇంకొకరు ఎమ్మెల్సీ గారు, ఇలాంటి రాజకీయవేత్తల మాటల్ని మనం టీవీల్లో ఎంకరేజ్ చేస్తూ సోషల్ మీడియాలో వాటికి మరింత ట్రిపుల్ ఎక్స్ యాడ్ చేసి షేర్ చేసుకుంటూ సంబరాలు చేసేసుకుంటున్నాం. ఇక్కడే జగన్ బ్రహ్మాండంగా ఓ రాజకీయ నాటకాన్ని రక్తి కట్టిస్తున్న తీరు ఇంట్రెస్టింగ్. చంద్రబాబు రచిస్తున్న ఇసుక రాజకీయాలు, సమస్య కష్టాలు చర్చలు, ఈ దెబ్బకు ఫసాక్. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఇంగ్లీష్ మీడియం సినిమాకు ఈ దెబ్బతో కత్తెర. అన్నీ డైవర్ట్ అయిపోయాయి. మళ్ళీ కులశ్రేణులు కుమ్ములాటల్లో పడిపోయి నిజంగా ఇష్యూస్పై జరగాల్సిన చర్చ పూర్తిగా పక్కదారి పట్టేసింది. మరొక విశేష పరిణామం ఏంటంటే, జగన్ సైలెంట్గా తనదైన స్టైల్లో ప్రయోగిస్తున్న ఎత్తుగడతో అంతటి కమ్మకుల రాజకీయం కకావికలం అయిపోతోంది. మిగతా కులాల కన్నా 10 ఏళ్లు ముందుంటారు కమ్మ జనం. కాలానికి తగ్గ ట్రెండ్స్ ముందుగానే అంచనా వేసుకుని తగినట్టుగా తమను మార్చుకుంటూ అన్ని రంగాల్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించే కులం. వ్యవహార దక్షత, ఎన్టీ రామారావుకు మద్దతుగా నిలిచిన ఆ కులమే వెన్నుపోటు అనంతరం చంద్రబాబు వెనుక నిలిచింది. తన ఆర్థిక రాజకీయ సామాజిక బలం అదే. నిజానికి ఇన్నేళ్లుగా చంద్రబాబు తన కులాన్ని కన్విన్స్ చేస్తూ ఆ కుల మద్దతు పోకుండా కాపాడుకోవడం కూడా గ్రేటే. ప్రత్యేకించి నాన్ కృష్ణ కమ్మై ఉండి దాన్ని బ్రేక్ చేయడం వైఎస్ వల్ల కూడా కాలేదు. కానీ సుదీర్ఘకాలం అధికారాన్ని కోరుకుంటున్న జగన్ తన ప్రధాన ప్రత్యర్థి కులబలాన్ని కకావికలం చేస్తున్నాడు. ప్రత్యేకించి చంద్రబాబు కమ్మ బలాన్ని కత్తిరించేస్తున్నాడు. చంద్రబాబు పార్టీని తిరిగి కోలుకోకుండా చేయాలంటే ముందుగా చంద్రబాబు అసలు బలానికి కత్తెర పెట్టాలి, ఆర్థికంగా రాజకీయంగా. దీనికి సామాధాన భేద దండోపాయాలని ప్రయోగిస్తున్నాడు. అవి ఒక్కొక్కటి ఫలిస్తున్నాయి. జగన్ విసురుతున్న ట్రాపుల్లో పడి బజారుకెక్కి ఇదిగో ఇలా కుమ్మేసుకుంటోంది ఆ కులం. కమ్మవారి బలం ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ ఒత్తే కార్యక్రమం అమలవుతోంది. ఒక చింతమనేని కొమ్ములు వంచడానికి సామాధాన భేదోపాయాలు పనిచేయవు, అందుకని చట్టం ప్రయోగిస్తున్నాడు. ఎడాపెడా ఊపిరి సలపని కేసులు, ఎక్కువగా ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసులు, ఎన్నింటిలో బెయిల్ వచ్చిందో ఇంకెన్ని పెండింగ్లో ఉన్నాయో తనకే లెక్క తెలియనంత. ఇప్పుడిప్పుడే ఆ పులి కూడా జగన్ దారికి వస్తున్నట్లు సమాచారం. నాని జగన్ వెంటే ఉన్నాడు. ఇప్పుడు వంశీ, దేవినేని అవినాష్, సుజనా చౌదరి ఎప్పుడో పార్టీ విడి కమలబాటలోకి వెళ్ళిపోయాడు. కేశినేని పార్టీలో ఏ రోల్ ప్లే చేస్తున్నాడో చంద్రబాబుకే అంత చిక్కడం లేదు. పైన అమ్మవారు కింద కమ్మవారు అని పేరొందిన ఆ బెజవాడలోనే ఆ కమ్మ కుల అధినేతగా ఇన్నాళ్లు ఆధిపత్యం చెలాయించిన చంద్రబాబుకు అక్కడే దిక్కుతోచని సీన్ క్రియేట్ చేశాడు జగన్. అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించిన చంద్రబాబు విధేయకుల అనుచరులు ఒక్కొక్కరు తనను వీడి నిర్దాక్షిణ్యంగా తొక్కేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చంద్రబాబును లోకేష్ను టార్గెట్ చేసి మరీ బజారు స్థాయి బూతులు విమర్శలు బహిరంగంగానే హోరెత్తుతున్నాయి. నిజానికి తన కమ్మవారే తనను తోసేసి బీజేపీ వైపు, వైసీపీ వైపు, తెలంగాణలో టీఆర్ఎస్ వైపు వెళ్ళిపోతూ ఎవరి దారి వాళ్ళు చూసుకుంటూ ఉంటే ఇన్నాళ్ళు ఇది తమ పార్టీ అని చెప్పుకున్న తెలుగుదేశానికి కాస్తో కూస్తో ఈ కష్టకాలంలో అండగా ఉంటున్నది బీసీలు మాదిగలు. జగన్ గేమ్ నిజానికి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది టీడీపీని ఇంకెలా కుళ్ళబడుస్తుందో చూడాలి. జగన్ రాజకీయం సుతిమెత్తగా మరీ తమలపాకులతో కొట్టినట్లుగా ఉండదు. అవసరమైన చోట తలుపు చెక్క పట్టుకుని రెడీగా ఉంటాడు. కమ్మ కాంట్రాక్టర్లను తరిమేసే పనిలో ఉన్న జగన్ మరోవైపు ఏపీఎస్సీ వంటి రాజ్యాంగ సంస్థల ముఖ్యులను కూడా పంపించే పనిలోనే ఉన్నాడు. ప్రొసీజర్ ప్రకారం కష్టం కాబట్టి వేరే ప్రొసీజర్ వాడుతున్నాడు. వీసీలు కొందరు రాజీనామాలు చేసేశారు అప్పుడే. చంద్రబాబు కుల ఆర్థిక స్తంభాల్ని ఐడెంటిఫై చేసి కాంట్రాక్టుల్ని రద్దు చేసి రివర్స్ టెండరింగ్లో పక్కకు తప్పించి తన వాళ్లను పెట్టేసుకుని చక్రబంధంలో ఇరికించడం జగన్ గేమ్ ప్లాన్లో ఒక పార్ట్. కేసులు పెట్టించి వంగదేయడం మరో పార్ట్. రాజకీయంగా పదవులను మరొకటో ఆశ చూపి లాగేయడం ఇంకో పార్ట్. ఇప్పటికీ జగన్ గేమ్ సక్సెస్ఫుల్గా లాంచ్ అయిపోయింది. లాంగ్ రన్ రిజల్ట్స్ చూడాల్సి ఉంది. టీడీపీలో ఉండొద్దు, బీజేపీ వైపు వెళతావా నీ ఇష్టం, వైసీపీలోకి వస్తావా నీ ఇష్టం, చంద్రబాబుతో బంధం తెంచుకో అంతే. చంద్రబాబుకు 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 11 మంది కమ్మవారు. వంశీని మైనస్ చేసేయండి. మిగతా వారిలో ఎందరు చంద్రబాబు వెంట నిలబడతారు అనేది పెద్ద చర్చనీయాంశం. జగన్ను తట్టుకుని నిలిచే స్థితి లేదు. చంద్రబాబును కాపాడే సీన్ కనిపించడం లేదు. అది దురవస్థ. నిన్న చంద్రబాబు ఇసుక దీక్ష చేస్తే సగం మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. తెలంగాణలో కూడా అంతే కదా. చంద్రబాబు విధేయక కులనేతలంతా బాయ్ బాయ్ చెప్పేసి కేసీఆర్కు జయ కొట్టేశారు. తుమ్మల దగ్గర నుంచి ఆ మధ్య చేరిన మండవ దాకా
మాగంటి, గాంధీ, నామా సహా అసలు ఇంకా ఎవరు మిగిలారని హార్డ్ కోర్ హైదరాబాద్ కమ్మ బెల్టే ఖాళీ అయిపోయింది. చంద్రబాబు ఆంతరంగిక వర్గంలోనే మరో ప్రముఖుడు గరికపాటి మోహన్ రావు సుజనా చౌదరిలాగే కమలబాట పట్టాడు. తను మంచి ఆర్గనైజరే, వైసీపీ వైపు టీఆర్ఎస్ వైపు వెళ్ళిపోగా మిగిలిన కమ్మ సెక్షన్ను గరికపాటి సుజనాల సాయంతో తమ పార్టీలోకి లాక్కోవాలని బీజేపీ ఆలోచన. సీనియర్ పాత్రికేయ మిత్రుడు మార్తి సుబ్రహ్మణ్యం విశ్లేషించినట్లుగా తన బలమని ఏ కులాన్ని తను నమ్ముకున్నాడో, ఎవరిని నెత్తికెక్కించుకున్నాడో ఇప్పుడు చంద్రబాబును ఆ కులమే వెలివేస్తోంది, విడిచిపెట్టేస్తోంది. అయినా ప్రస్తుతం ఆ కమ్మేతరులే చంద్రబాబు వెంట కాస్తో కూస్తో బలంగా నిలబడి ఉన్నారు. రాజ్యసభ సీటు దక్కకపోయినా సరే వర్ల రామయ్య, జిల్లా దాటి పోటీ చేయాల్సి వచ్చిన జవహర్, అడిగిన సీటు దక్కని డొక్క, అసలు సీటే దొరకని పంచుమర్తి అనురాధ, బీసీ ఎమ్మెల్సీ బుద్ద, బీసీ మాజీ మంత్రులు అచ్చెన్న, అయ్యన్న, కాల్వ, కొల్ల రవీంద్ర, చినరాజప్ప, రామసుబ్బారెడ్డి తదితరులు. పైనుంచి బీజేపీ, పక్క నుంచి జగన్, టీడీపీని ఇంకా కకా వికలాలు చేసే ప్రయత్నాలు జోరుగా సాగబోతున్నాయి. చంద్రబాబుకు రాజకీయంగానే కాదు, అన్ని రకాలుగానూ ఇప్పుడు సంకట స్థితే.